సో ఇలాంటివి మనం మామూలుగా చూస్తుంటే మూవీ సైడ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే మీకు టైం కన్స్ట్రెయిన్స్ ఎలా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? ప్రెషర్ అయితే చాలా ఉంటుంది, బట్ షూటింగ్ పెట్టుకుంటారు కదా డైరెక్టర్ గారు, హీరో టైమింగ్ ప్రకారంగా మనం షెడ్యూల్ వేసుకుంటారు వాళ్ళు. ఓకే, దాని ప్రకారంగా మనము ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డే నైట్గా కష్టపడి వర్క్ చేయాలి, వర్కర్స్కి ఎక్కువ పెట్టి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, దానిలో వర్క్ చేస్తాం. కానీ కమిట్మెంట్ టైమింగ్ కంటే 1 మినిట్ బిఫోర్ మేము హ్యాండిల్ హ్యాండిల్ చూస్తుంటారు. వెరీ నైస్. సో మనం కొంచెం వర్క్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక మూవీకి ఇలా స్పెసిఫిక్గా కావాలి అనుకుంటున్నారు, సో అలాంటప్పుడు లైక్ ఎలా జరుగుతుంది మీ ప్రాసెస్? సో డైరెక్టర్ కానీ ఎవరైనా వచ్చి మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, సో ఆ ప్రాజెక్ట్ని మీరు ఎలా వర్క్ చేస్తారు, ప్రాసెస్ అంతా? డైరెక్టర్ ఒకవేళ మన దగ్గర రాకుంటే మనం ఆఫీస్కి వెళ్తాం, డైరెక్టర్తో మనం మీటింగ్ చేసుకుని దానికి వర్క్ డైరెక్టర్ డిజైనర్ కెమెరామెన్ అందరూ కలిసి డిస్కషన్ చేసి దానికి వర్క్ ప్రొసీడ్ చేస్తాం. ఓకే, తర్వాత మీరు డిజైనింగ్ స్పెసిఫిక్ అంటే ఒక పేపర్ మీద పేపర్ కటింగ్ మేము చేస్తాము, పేపర్ కటింగ్ మీద డిజైనింగ్ చేసి కటింగ్ చేసిన తర్వాత ట్రయల్ ఫిట్టింగ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ తీస్తాం. దాని తర్వాత మీ సైడ్ నుంచి ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? మీరు కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది? మేము వన్ సైడ్ పేపర్ కటింగ్ అవుతుంది, వన్ సైడ్ అండ్ మా స్టిచింగ్ డిపార్ట్మెంట్, ఓకే, అండ్ మా ఫుట్వేర్ సైడ్ సిట్టింగ్ ఆల్ లెదర్ వర్క్, ఓకే, మై వర్కర్స్ అదర్ వర్కర్స్ ఆల్ వర్క్ ఈస్ రన్నింగ్. సో ఇక్కడ అంతా మనకు ఓన్లీ లెదర్ స్టైల్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనం ఓన్లీ బేస్ మొత్తం లెదర్, ఓన్లీ లెదర్. లెదర్, సో మనకి లెదర్ కి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, లైక్ మీకు ఏమైనా అక్కడి నుంచి? లెదర్ మోస్ట్లీ చెన్నై నుంచి వస్తుంది, సమ్ హైదరాబాద్ లో స్మాల్ షాప్ ఉంది, దాంట్లో కూడా పర్చేజ్ చేస్తాం. ఓకే.